Certo. ముందుగా ప్రెస్ మీట్కి వచ్చిన మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అదైతే జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డు విస్తరణలో భాగంగా శంకుస్థాపన చేసి మినిస్టర్ కుప్పలీశ్వర్ గారు మరియు ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ గారు ఏదైతే శంకుస్థాపన చేశారో దానికి సంతోషం. ఎందుకంటే యావర్ రోడ్ అనేది మన చిరకాల కోరిక జగిత్యాల పట్టణ వాసులది. అలాంటి ఈరోజు శంకుస్థాపన చేసిన సంతోషం. కానీ ఏ లెక్క ప్రకారం శంకుస్థాపన చేశారనేది మేము అడుగుతున్నాము. ఎందుకంటే యావర్ రోడ్ అనేది 100 ఫీట్స్కి తీర్మానం చేసి పంపడం జరిగింది. ఆ 100 ఫీట్స్కి తీర్మానం చేసిన పంపిన 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా అది అక్కడే పెండింగ్లో పెట్టడం జరిగింది. నిజంగా ఎలక్షన్స్ వస్తున్నాయనే ముందు చూపుతో మీరు శంకుస్థాపనలు చేసి ఏదో ఆర్భాటంలో చేసి మేము చేస్తున్నాము అనే ధోరణిలో వెళ్తున్నారు తప్ప, నిజంగా కూడా మీరు అనుకుని ఈ యావర్ రోడ్డు విస్తరణ నిజంగానే మీరు కలుసుకొని యావర్ రోడ్డుని ఈ 100 ఫీట్స్కి తీర్మానం చేసిన దాన్ని మీరు తీసుకొచ్చి సిగ్నేచర్ తీసుకొచ్చినట్టయితేనే మీరు చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి, జగిత్యాల పట్టణంలోని టౌన్లో ఉన్న పరిస్థితి ఏంటంటే యావర్ రోడ్ అనేది చాలా చిన్నగా ఉంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి నిజమే, కానీ అది ఉన్నది కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు మేము తొలగిస్తున్నాము, తర్వాత మేము అవి చేస్తాము అని చెప్తున్నారు. తర్వాత చేయడానికి అది మేము చేసిన తీర్మానం అనేది పాస్ కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ దాని ఎక్కడ పెట్టిన ఉంగలు అక్కడే ఉంది, 2 సంవత్సరాల నుంచి కూడా అదే గడుస్తుంది. ఎందుకంటే ఉన్న యావర్ రోడ్లో ఉన్న ఇరుకైన ప్రదేశం అంటే దాదాపుగా తహసీల్ చౌరస్తా నుంచి అంగడి నుంచి మన శ్రీనివాస థియేటర్ దగ్గర వరకు ఉంటుంది. అక్కడ ఉన్న ప్రైవేట్ వాటిని ఏమీ అనకుండా దాదాపుగా ఉన్న ఇప్పుడు కొత్త బస్టాండ్ నుంచి ఈ ధర్మపురి రోడ్ వరకు అంటే దాదాపుగా పార్కే కానివ్వండి, టౌన్ హాలే కానివ్వండి, ఫారెస్ట్ ఆఫీస్ ఉంది, రెవెన్యూ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కోర్టు, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినవి. కానీ అక్కడ చూసుకుంటే అక్కడ అంత ఇరుకైన ప్రదేశం కాదు. కానీ ఇప్పుడు ఉన్న ఇరుకైన ప్రదేశం వదిలిపెట్టేసి మేము యావర్ రోడ్ విస్తరణ చేస్తున్నాము అని ఆర్భాటం చేయడం అనేది ఎన్నికలకు ముందు చేస్తున్న ఆర్భాటం తప్ప ఇంకేది కాదని చెప్తున్నాము. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయని మీరు ఏదో ఆర్భాటం చేయడం కాదు, నిజంగా చేసి చూపెట్టండి, ప్రజలు నమ్ముతారు. టౌన్ హాలే కానివ్వండి, అదే పార్కే కానివ్వండి, అదేవిధంగా అంగడి బజార్లో ఉన్న కాంప్లెక్స్ కూడా భూషణ గారు పీరియడ్లో కట్టడం జరిగింది. దాన్ని కూడా దాదాపుగా 100 ఫీట్స్కి అంటే సెంట్రల్ నుంచి 100 ఫీట్స్కి జరిపి కట్టడం జరిగింది. అదేవిధంగా పార్కే కానివ్వండి, టౌన్ హాలే కానివ్వండి, మిడిల్ నుంచి 50 ఫీట్లకి దాదాపుగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా 50 ఫీట్లు మాత్రమే ఉన్నాయి. అవిటిని జరుపుతామనడం అనేది నిజంగా బాధాకరం. నిజంగా మీరు కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది, అప్పుడు చేస్తామని చెప్పడము. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండడం ద్వారా మేము చేయలేకపోతున్నాము, మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత చేస్తాము అని కూడా జగిత్యాల పట్టణానికి వచ్చి పార్టీ ఆఫీసులో చెప్పడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారు వచ్చి కూడా ఇప్పటికీ 8 నెలలు గడుస్తుంది, అయినా కానీ ఇప్పటికీ కూడా ఈ జీవో అనేది పాస్ చేయలేకపోయినారు. మీ సీఎం గారు ఉన్నారు, మీ గవర్నమెంట్ ఉంది, మీ ఎమ్మెల్యే గారు జగిత్యాల ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ జీవోను తీసుకొచ్చి చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే అప్పుడు ఉన్న కేటీఆర్ గారు మినిస్టర్ గారు పురపాలక సంస్థ పురపాలక సంఘ మినిస్టర్ గారు ఉండే, ఇప్పుడు అది సీఎం గారి దగ్గర ఉంది. మీరు ఆ సీఎం గారి దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకొని ఇది జీవోను పాస్ చేసి చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ
మీరు చేస్తారని అనుకున్న అని మిమ్మల్ని గెలిపించారు ప్రజలు, పట్టణ ప్రజలు కూడా. ఎందుకంటే యావర్ రోడ్ అనేది ఎలక్షన్లో, ప్రతి ఎలక్షన్స్లో కూడా యావర్ రోడ్ అనేది ముందుకు వస్తుంది. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అప్పుడు కూడా యావర్ రోడ్ అనేది ముందుకు వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, మా గవర్నమెంట్ ఉంది, మేము చేయగలుగుతామని కేటీఆర్ గారు కూడా వచ్చి స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేము చేయలేదు, మా ఎమ్మెల్యే వచ్చినాక 3 మంత్స్లో చేసి చూపెడతామని కేటీఆర్ గారికి స్వయంగా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా అది నోచుకోలేకపోయింది. కానీ తప్పకుండా ఇప్పుడు చేసిన శంకుస్థాపన మాత్రం మీరు ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసులకు మాత్రమే చేస్తాము అనేది బాధాకరము. పట్టణ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే యావరోడ్ అనేది పట్టణ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా, జగిత్యాల జిల్లా అయిన తర్వాత, జగిత్యాల హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ప్రజలు ఎక్కువగా వస్తున్నారు, రాకపోకలు ఎక్కువ జరగడం ద్వారా కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఉన్న ఇబ్బందులు ఉన్న పరిస్థితి ప్రాంతంలో కాకుండా వేరే దగ్గర మేము చేస్తామనేది బాధాకరంగా ఉంది. ఇది ఓన్లీ ఎలక్షన్స్ వస్తున్నాయనే ధోరణిలో మాత్రమే పోతున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేసే పనులన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మీరు గెలిచి 8 నెలలు అవుతుంది, 8 నెలల నుంచి కూడా అది గత పాలకులు అని చెప్తున్నారు. కానీ మీరు గెలిచి 8 నెలలు అవుతుంది కదా, 8 నెలల నుంచి మీరు ఏం చేయగలిగారో చెప్పండి. ఎందుకంటే గత పాలకులు చేయలేదని హరితహారం కార్యక్రమం మొదలు పెడితే ప్రతి ఒక్కటి గత పాలకులు ఏం చేశారని అడుగుతున్నారు. హరితహారం కూడా గత పాలకులు ఏం చేశారని, మీ గవర్నమెంట్ వాళ్ళే మాకు హరితమిత్ర అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేము ఏం చెట్లు పెట్టకపోవడం ద్వారానే మీకు హరితమిత్ర ఎలా అవార్డు ఇచ్చిందో మాకు అర్థం కాలేదు. మరి అదేవిధంగా మొన్నటికి మొన్న శంకుస్థాపన ఒక దగ్గర శంకుస్థాపన చేసిన దగ్గర కూడా గత పాలకులు ఏం చేయలేకపోయారు, మేము చేస్తున్నామని చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కోడ్ తర్వాత కూడా మేము మాకు శిలాఫలకం పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి, కోడి ఇవ్వండి అని చెప్పేసి ప్రజావాణిలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ అప్పుడు కూడా ఇంత అధికారులు కానివ్వండి ఎవరు కానీ స్పందించలేదు. మేము 3 నెలలు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మాకు శిలాఫలకానికి ప్రోటోకాల్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆఖరికి మేము అడగగా అధికారులు ఇవ్వకపోయేసరికి ప్రజావాణిలో కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్కి కూడా ఇప్పటికీ కూడా స్పందన లేకుండా చేసి మీరు మీ పాలకు మా పదవీ కాలం ఏదైతే ఉందో అది దిగిపోయిన తర్వాత మేము చేసుకునే ఉద్దే ఉంది కాబట్టి మీరు మాకు ప్రోటోకాల్ కానీ ఏది కానీ ఇవ్వకుండా మేము మా పాలన దిగిపో జూలై సెకండ్ తర్వాత మేము చేసుకుంటామనే మాకు ప్రోటోకాల్ కానీ ఏది ఇవ్వలేదు. మా తర్వాత అదే ప్రోటోకాల్ అనేది మేము దిగిన తర్వాత మీకు ఎలా వచ్చింది, వచ్చినా మేము దిగిన తొందరలోనే శిలాఫలకాలు ఏర్పాటు చేసి మేము ప్రారంభిస్తున్నాము అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే మీరు చూస్తున్నారు తప్ప, నిజంగా మీకు పట్టణ ప్రజలకు కానీ ప్రజలకు కానీ సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే మీరు ఎక్కిన నుండి కూడా మేము చేసిన గవర్నమెంట్ ఏది అనేది కాదు, ఎవరనేది కాదు, కాకుండా మీరు ముందుకెళ్తే ఇప్పటివరకు ప్రతి ఒక్క దాంట్లో మీరు పార్టిసిపేట్ అయ్యేవారు, అదేవిధంగా దీనికి అడ్డుకునేవారు కాదు. కానీ అడ్డుకొని మరి ఇప్పుడు పాలక వర్గం ఎప్పుడైతే దిగిపోతుందో ఆ తర్వాత మేము చేసుకుంటామనే ధోరణిలో మాత్రమే వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటా గత పాలకులు ఏం చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. నిజంగా ప్రోటోకాల్ గురించి కూడా కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ ఎలక్షన్స్ ముందు ఉన్నాయనే ధోరణిలో మాత్రమే వెళ్తున్నారు తప్ప ఇంకేది లేదని మేము అంటున్నాము. ఎందుకంటే ఈ యావర్ రోడ్ అనే ఇష్యూ అనేదే కాకుండా ప్రతి ఒక్కటి మీరు ఎలక్షన్స్ ఉన్నాయనే ధోరణిలో పోకపోతే మీ డబుల్ బెడ్రూమ్ అనేది కూడా దాదాపుగా జగిత్యాల పట్టణానికి 160 ఇళ్ళు మాత్రమే ఇక డబుల్ బెడ్రూమ్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కానీ మీరు కంప్లైంట్ పంపించిపెట్టుకున్న దాంట్లో 4160 ఇళ్ళు మేము కన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్పి చూపెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా మేము అది చేసాము ఇది చేసాము డబ్బాలు కొట్టడం కాదు, నిజంగా చేసి చూపెట్టండి, ప్రజలు ఆదరిస్తారు తప్ప ఏదో పబ్లిసిటీ కొరకు ఎలక్షన్స్ వస్తున్నాయనే ధోరణిలో మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా విఘ్నులు వాళ్ళు కూడా తప్పకుండా ఆలోచిస్తారు. ఈ యావర్ రోడ్ అనేది జగిత్యాల పట్టణానికి ఎంతో ముఖ్యం కాబట్టి తప్పకుండా ఈ 100 ఫీట్స్ అనేది మీరు జీవోని పాస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక ముందు కూడా ఈ జీవోని పాస్ చేసిన తర్వాతనే ఏదైనా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. ఎలక్షన్స్ ధోరణిలో మాత్రం వెళ్ళకూడదు, ప్రజలు గమనిస్తున్నారు. ఈ జీవో అనేది మేము 2000
17లో సెక్రటరీకి పంపడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. సెక్రటరీకి పంపి 2 సంవత్సరాలు గడుస్తున్నా మీరు పంపించలేదు. అది జీవో పాస్ చేసినట్టయితేనే జగిత్యాల పట్టణాల ప్రజలకు కానివ్వండి, ఇక్కడ ఉన్న పరిస్థితులకు కానివ్వండి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ 100 ఫీట్స్ తీర్మానం చేసి పంపిన తర్వాతనే మీరు ఇది ప్రారంభోత్సవాలు కానివ్వండి చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయని ఆర్భాటం చేయడం మాని ప్రజలకు నిజంగా సేవ చేసే ఉద్దేశమే ఉంటే నిజంగా జగిత్యాల పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఎవరోడు ఈ జీవో అనేది పాస్ చేసి మీరు చూపించండి. అప్పుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. మీరు మీ గవర్నమెంట్ ఉంది, మీ ఎమ్మెల్యేస్ ఉన్నారు, మీ మినిస్టర్లు ఉన్నారు, మీ సీఎం దగ్గరికి ఇది ఒక్కటే పాస్ చేయలేకపోతున్నారు అంటే మీ అసమర్థత మీకు తెలుస్తుంది. 8 నెలల నుంచి కూడా మీ అసమర్థతను ఇక్కడ చూపించుకోకుండా అదేవిధంగా యావర్ రోడ్డు 100 ఫీట్స్ తీర్మానం చేసినట్టయితే నమ్ముతారు. ఎలక్షన్స్లో భాగంగా మున్సిపల్ ఎలక్షన్స్ కన్నా ముందు ఈ జీవో తీసుకురావాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కరీంనగర్